గాయత్రి అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏంటి వీడియో అనేది అయితే క్లారిటీ లేదు. బట్ ఏంటి అంటే చిన్న బయటకు వెళ్తున్నాము చెల్లి అండ్ మా ఫ్రెండ్. సో ఐడియా లేదు, బట్ అయితే మీకైతే చూపిస్తాను ఎక్కడ దాకా వెళ్తాను ఏంటి అనే దాని గురించి. సో చిన్న క్లిప్ తీద్దామని అనుకుంటున్నాము. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, చూసేద్దాం. మేము వెళ్తున్నాము రోడ్డు దాకా అయితే వెళ్తాము. వెళ్ళేసి ఇంకా ఎవరు లేరు రావడానికి, సో ఆటోకే వెళ్ళాలి కాబట్టి. సో మేము రెడీ అయ్యాము, వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మన ఏరియా నుండి అయితే స్టార్ట్ అయిపోయాము, ఆటో ఎక్కేసాము. సో ఇవి వచ్చేసి మన మాతంగి కాంప్లెక్స్ అనమాట. గోదరకన్న ఉన్న చాలామందికి తెలుసు ఆల్మోస్ట్. ఇది వచ్చేసి మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్. చూడండి, కొత్త పక్కన బాగా కట్టారు కదా, ఎంత బాగుంది. లొకేషన్ చాలా బాగుంది కదా, చూడడానికి వెదర్ కూడా చాలా బాగుంది. మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గోదావరికని రమగుండం, చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది మన చౌరాస్తా గాంధీ తాత. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. సో ఇలా వెళ్ళిపోతున్నాము, ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళేసి ఆగుదాం. ఇది వచ్చేసి మన బస్ స్టాండ్ అండ్ ఎన్టీపీసీ ఏరియా అనమాట. సో అటు వెళ్తే రైట్కి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే ఎన్టీపీసీ. ఇప్పుడు మనం ఎన్టీపీసీ సైడ్కి వెళ్తున్నాము. ఎక్కువ ఈ ఏరియాని నాకు తెలిసి కవిత థియేటర్ సంథింగ్ అట్లా అంటూ ఉంటారు, నాకు ఎక్కువ తెలీదు. సో ఇక్కడ స్కూల్స్ ఉంటుంది, ఐఎఫ్సి ఉంటుంది, మండి కూడా ఉంటుంది. మనం ఐఎఫ్సిలోకి వెళ్తున్నాం. ఎందుకంటే మండి చెల్లి తిండు, ఇక ఐస్ క్రీమ్స్ అంటే ఆమె అంతగా తిండు. సో వెళ్తున్నాము, వచ్చేసాం. ట్యాక్ ట్యాక్ ట్యా ఐఎఫ్సి చూడండి, కానీ చాలా బాగుంటుంది. గోదర్కని ఏరియా కదా ఇది, ఒకటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. చిన్న ఉన్న నీట్గా ఉంటుంది. సో ఏం తీసుకుంటారా అని ఆలోచిస్తున్నారు బాగా. మా ఫ్రెండ్ అయితే పాపం బాగా చదివేస్తుంది దీన్ని. ఈమెకైతే మొబైల్, వీళ్ళిద్దరు మొబైల్తో మంచిగా ఆడుకుంటున్నారు, వీడియో చూస్తున్నారు. ఇదేంటో నా వీడియో చూస్తానా? లేదు లేదు. ఏమంటావు కదా, మెక్సికన్ చిల్లీ పిజ్జా అండ్ చిప్స్ ఆర్డర్ ఇచ్చారు. నేనైతే సిజ్లింగ్ బ్రౌనీ ఆర్డర్ ఇచ్చాను, నా ఫేవరెట్ ఐస్ క్రీము. సో అది ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. సో అది చేయడానికి కొంచెం టైం పడుద్ది, అంతలోపు ఇవి వచ్చేసాయి కదా. సో ఇది తినేద్దాం. నాకు రెండు కెచప్స్. మనకి ఇంట్లో ఉన్న ఫుడ్ అయితే సరిగ్గా తినబుద్ది కాదు, కానీ ఇలా బయటకు వచ్చి తినే వాటిని అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాం. కానీ చాలా బాగుంది. ఎన్ని పందులు తింటారు, పందులు పందులు తింటారు. నా ఐస్ క్రీమ్ వచ్చేసింది సిజ్లింగ్ బ్రౌనీ, మై ఫేవరెట్ అనమాట. కానీ ఎప్పుడు వచ్చినా కూడా మిషన్ ఖరాబ్ అయింది అది ఇది అని చెప్పేవాళ్ళు. బట్ ఈసారి మాత్రం అమ్మయ్య ఉంది, కానీ వేడి వేడిగా చాలా కూల్గా చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్గా అయితే కంప్లీట్ చేసేసిన. చెల్లి ఎక్కువ తినలేదు, మా ఫ్రెండ్ తినలేదు, నేనే కంప్లీట్ చేసా. చెల్లికి అయితే పిజ్జా నచ్చదు, కానీ పాపం ఎట్లెట్లో తింది నా బాధకైతే. ఆడవాళ్ళు గట్టిగానే తినాలరా. బుక్ ఇంకా సరిపోతే
చూద్దాం ఇప్పుడు. సో అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసాము, ఇంక ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది కదా, లేట్ అయిపోయింది. చూడండి రోడ్డు మీద ఉన్నాం, ప్రస్తుతానికి ఆటో కోసం చూస్తున్నాం, ఇంకెళ్ళాలి. ఈ బాగా అయితే తినేసాము. కిట్టిగా తిన్నావా? తినడంలో అయితే ఫస్ట్ ఈ పందల పిజ్జా తిన్నారు. పిజ్జా